ఓకేనా? సో ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టడం, లైక్ చేయడం చేస్తుంటే కొన్ని వీడియోలు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఇంకొంత ఎక్స్ట్రా టైం అయితే మీకోసం పెట్టడానికి అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. విషింగ్ గుడ్ లక్. హాయ్, హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి గన్ షాట్గా వచ్చేటువంటి 4 మార్క్స్ వీడియో ఇది. ఈ వీడియో చూస్తే చాలు, మీకు 4 మార్క్స్ సంబంధించిన 8 క్వశ్చన్స్లో 8 అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ కూడా రాసేంత కెపాసిటీ మీకు వస్తుంది. అండ్ మనం రాయాల్సింది 6 కాబట్టి 6 4 24 అవుట్ ఆఫ్ 24 మార్క్స్ అయితే 4 మార్క్స్ సెక్షన్ నుంచి మీరు సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో 8 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ చేస్తాను, 2 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోకి వచ్చినటువంటి ఆదరణను బట్టి మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి, అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే దానికి సంబంధించి వీడియో యాజ్ పాసిబుల్ యాజ్ ఇయర్లీ మీకైతే ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా? సో ముందుగా మనం 4 మార్క్స్ సెక్షన్ బికి సంబంధించి మనకు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బిలో 4 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 to 18 క్వశ్చన్స్ ఈ నెంబర్ అనమాట. క్వశ్చన్ నెంబర్లు ఎంత అంటే 11th క్వశ్చన్ నుంచి 18 క్వశ్చన్ వరకు మనకి 4 మార్క్స్ ఉంటాయి. ఈ 11 నుంచి 18 క్వశ్చన్స్లో టోటల్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే 8 క్వశ్చన్స్. ఈ 8లో మనం రాయాల్సింది ఎంత అంటే 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 6 4 24 మార్క్స్. ఇక్కడ నేను 8 క్వశ్చన్స్ ఏం చదవాలో చెప్తాను మీకు. ఈ 8 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది మాత్రం 6 క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా? సో డెఫినెట్గా మీకు 24 అవుట్ ఆఫ్ 24 సెక్షన్ బిలో వస్తాయి. అండ్ 8 మార్క్స్ కూడా నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా? సో రైట్, ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది 3rd చాప్టర్ నుంచి. సో 1st చాప్టర్ మనకి 2 మార్క్స్ వెయిటేజే, 2nd చాప్టర్ కూడా 2 మార్క్స్ వెయిటేజే, బట్ 3rd చాప్టర్ మోస్ట్ నియర్ స్ట్రైట్ లైన్ మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అందులోంచి మనకు ఒక ప్రశ్న అయితే వస్తుంది. అక్కడ వచ్చేటువంటి ప్రశ్నలో మీరు ముందుగా చదవాల్సింది ఏ క్వశ్చన్ అంటే, సో ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, వీటి డెఫినేషన్ చదువుకోండి సరిపోతుంది. స్టేట్మెంట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. సో యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీని డిఫైన్ చేసి అవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే అది యూనిఫామ్ మోషన్, ఏదైతే బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంటుందో, బాడీ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు లేదా ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఆ వర్డ్ రాస్తే 2 మార్కులు వస్తాయి. ఇక్కడ మీరు రాయాల్సిన పాయింట్ ఏంటంటే, కీ పాయింట్, ఇఫ్ యువర్ బాడీ కెన్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ దెన్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ విల్ బి సేమ్ అనే పాయింట్ మెన్షన్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. అండ్ యావరేజ్ వెలాసిటీ స్టేట్మెంట్ ఇస్తే 1 మార్క్ వస్తుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ స్టేట్మెంట్ ఇస్తే 1 మార్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ మాట తప్పకుండా రాయాలి. తర్వాత ఏ మ్యాన్ రన్స్ అక్రాస్ ద టాల్ బిల్డింగ్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఇది న్యూమరికల్ కింద, సో ఆ న్యూమరికల్ చేయాలి. అండ్ అలాగే ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అనదర్ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ది ఎర్త్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా ఒకటి చేయండి. అండ్ తర్వాత ఏంటంటే ఎస్ ఈజ్ఈక్వల్ యూట్యూబ్లో సాఫ్ట్వేర్ తీసుకోవాలి, ఇది మనం ప్రూవ్ చేస్తాం. ఎస్ ఈజ్ఈక్వల్ యూట్యూబ్లో సాఫ్ట్వేర్ తీసుకొని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ప్రూవ్ చేస్తాం. ఈ 4 ప్రశ్నలు చదవండి, ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? న్యూమరికల్ బేస్డ్ కూడా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి న్యూమరికల్ బేస్డ్. అండ్ 1 మోర్ ఇక్కడ ఉన్నటువంటి న్యూమరికల్ ఏంటంటే, సో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్కి సంబంధించి న్యూమరికల్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఏమదంటే 10 km/h, 20 km/h, 30 km/h ఒక న్యూమరికల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్, అంటే 3 స్పీడ్స్ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ 1/3 ఆఫ్ స్పీడ్ ఏమో 10 km/h అండ్ సెకండ్ థర్డ్ ఏమో 20 km/h, థర్డ్ పార్ట్ ఏమో 30 సంథింగ్ లైక్ అంటూ ఉంటుంది. సో అక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఈ యావరేజ్ స్పీడ్ ఫైండ్ చేస్తే ఈ క్వశ్చన్ మీరు చూడగానే అర్థమవుతుంది, నేను చెప్పిన డేటాను చూస్తే. ఓకేనా? ఈ 5 క్వశ్చన్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. ఇందులో మీకు కష్టమైనటువంటి ప్రశ్నలు ఏమి ఉండవు. ఇవి మీరు కొంచెం మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే డెఫినెట్గా ఇది ఒకసారి చూస్తే చేసేస్తారు. ఈ 3 క్వశ్చన్లు ఎస్ఈసి యూట్యూబ్ ప్లస్ ఆఫ్ వెరీ సింపుల్ ఉంటుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ యావరేజ్ స్పీడ్, ఇది 4 ప్రాబ్లమ్స్, ఇవి 4 ప్రాబ్లమ్స్ కిందే లెక్క ఈ 4 కూడా. ఫస్ట్ ఒకటి స్టేట్మెంట్. ఓకేనా? సో ఈజీగా చేసేయచ్చు, బైపీసీ స్టూడెంట్స్ కూడా నో వరీ ఉండాలి. మీకు ఒకవేళ ఇది కష్టం అనిపిస్తే ఈ చాప్టర్ని స్కిప్ చేసేయండి, వరీ లేకుండా, ఇబ్బంది లేకుండా స్కిప్ చేసుకోండి. ఏది బైపీసీ స్టూడెంట్స్కి కష్టం అనిపిస్తే. ఓకేనా? కష్టం అనిపించిన వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ 1 క్వశ్చన్ చదవండి, పైది ఈ ప్రాబ్లం చదవండి. ఈ ప్రాబ్లమ్కి డైరెక్ట్ ఆన్సరే ఉంటుంది, 18 km/h వస్తుంది ఆన్సరు. అండ్ మీరు అక్కడ చేయాల్సిన ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే సరిపోతుంది, యావరేజ్ స్పీడ్కి సంబంధించి ఒక ఫార్ములా. ఓకేనా? ఫార్ములా రాస్తే
ఒక మార్క్ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో మార్క్ వస్తుంది, ఆన్సర్ రాస్తే రెండు మార్కులు వస్తాయి. సో ఇది నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. నెక్స్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూద్దాం. ఫోర్త్ చాప్టర్లో మనకి సో కనిపిస్తుంది కదా ఫోర్త్ చాప్టర్ ఇప్పుడు మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఇది నాలుగో చాప్టర్ అనమాట. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మీరు చదవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, పారలగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. పారలగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. సో పారలగ్రామ్ ఆఫ్ వెక్టర్స్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది మీరు. సో మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఫైన్ చేస్తారు, అండ్ అలాగే డైరెక్షన్ ఫైన్ చేస్తారు ఆల్ఫా. ఈ రెండింటికి ఫార్ములాస్ డిరైవ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది కొంచెం లెందీగా ఉంటుంది క్వశ్చన్, ఆన్సర్ ఎస్ఏ టైప్ ఆన్సర్ ఉంటుంది. బట్ ఇది మీకు అర్థమైతే ఒక పారలగ్రామ్ రాసి వెక్టర్ ఫార్మేషన్లో మీరు దాన్ని డిరైవ్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి. దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ కమా బి ఈజ్ 90 degrees. ఏ కమా బిల మధ్య కోణం అనేది 90 degrees ఉంటుందని చూపండి అంటాడు. నేను తెలుగులో కూడా చెప్తాను, ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు టెక్స్ట్ బుక్లో ఇలానే ఉంటుంది క్వశ్చన్, మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఏ కమా బిల మధ్య కోణం 90 degrees అంటే ఇది మ్యాగ్నిట్యూడ్లోకి డివైడ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా యూజ్ చేస్తామో దాన్ని ఏ ప్లస్ బి ఏ మైనస్ బి లాగా యూజ్ చేస్తాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఆర్ అంటే మనకి అక్కడ మీకు పి ప్లస్ క్యూ వస్తుంది ఆర్ అంటే ఈ వెక్టర్ ప్రొడక్ట్లో, రైట్. అండ్ అలాగే హెచ్ మ్యాక్సిమంకి ఆర్ మ్యాక్సిమంకి ఫార్ములా డిరైవ్ చేయడం. హెచ్ మ్యాక్సిమం ఆర్ ఆర్ మ్యాక్సిమం. హెచ్ మ్యాక్సిమం వచ్చేసి మీరు ఫార్ములా డిరైవ్ చేసింది ఏంటంటే హెచ్ మ్యాక్స్ u² sin² θ/2g. సో ఇది డిరైవ్ చేస్తారు u² sin² θ/2g. అండ్ అలాగే ఆర్ మ్యాక్స్ చేస్తే ఆర్ మ్యాక్స్కి ఏంటంటే u² sin² θ/g u² sin² θ/g. ఈ రెండింటికి వేరియేషన్ చూసుకొని డెఫినెట్గా కన్ఫ్యూజ్ చేయడానికి అయితే అడుగుతారు. క్వశ్చన్లో కూడా ఉంటుంది డిరైవ్ దట్ ఈక్వేషన్ ఫర్ ద మ్యాక్సిమం హైట్, ఈ ఈక్వేషన్ ఇస్తాడు, రేంజ్ ఈ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని డిరైవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ పారాబోలా. సో చాలా మందికి వచ్చినటువంటి క్వశ్చన్, డెఫినెట్గా వస్తున్నటువంటి క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ పారాబోలా. ఇప్పుడు నేను స్టార్ మార్క్ పెట్టేవన్నీ కూడా ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్లో ఉంటాయి, చాలా టైమ్స్ ఉంటాయి. పారాబోలా క్వశ్చన్, డిరైవ్ ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా, మెన్షన్ ద వాట్ ఈస్ ప్రొజెక్టైల్, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్, ఆర్ షోన్ ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ఇట్లా డిఫరెంట్గా అడిగితే ఛాన్స్ ఉంది. పారాబోలా క్వశ్చన్ మీకు తెలుసు. ఇక్కడ ఈక్వేషన్ ఒక డిరైవ్ చేస్తే సరిపోతుంది, వై ఈజ్ ఈక్వల్ ఏమని మీకు ఐడియా ఉంటుంది కదా, tan θ x మైనస్ జీ బై 2u² cos² θ ఇంటూ x² ఇదనమాట మరి పారాబోలిక్ ఈక్వేషన్. నెక్స్ట్ అలాగే వెక్టర్ డెఫినేషన్స్ ఉంటాయి, వెక్టర్ స్టేట్మెంట్స్. రేంజ్ వెక్టర్ స్టేట్మెంట్స్లో మనకి వాట్ ఈజ్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ మూడు డెఫినేషన్ రాస్తే 4 marks వస్తాయి. అండ్ టార్క్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. టార్క్ ప్రాబ్లం అంటే వెక్టర్స్ ఇచ్చేసి ఫైండ్ ద టార్క్ అంటాడు, τ = r×f. ఇది ఫార్ములాతో మనం డెట్ ఎలా అయితే మ్యాథ్స్ వాళ్ళకి తెలుసు వెక్టర్స్లో చేస్తారు. సో ఆ విధంగా r×f ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్స్లోంచి ఒక ప్రశ్న వస్తుంది, చాలా సింపుల్ అనమాట ఇది నేర్చుకోవడం కూడా మీరు, ఓకేనా. ఇవన్నీ నేను 4 marks సంబంధించినటువంటి కంప్లీట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా, ఫస్ట్ ఇయర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఒక వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ఇస్తాను. అండ్ పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూసుకోండి మీరు, ఓకేనా. రైట్, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చే లాస్ ఆఫ్ మోషన్. సో లాస్ ఆఫ్ మోషన్ అనేది 5th chapter ఇది. ఈ 5th chapter మనకి చూసినట్లయితే 5th chapter ఒకసారి చూద్దాం. ఇంపల్స్ ఫస్ట్ ఏంటంటే ఇంపల్స్, వాట్ ఈజ్ ఫోర్స్ అండ్ ఇంపల్స్ అని అడుగుతాడు. ఫోర్స్ని డిఫైన్ చేయాలి, ఇంపల్స్ని డిఫైన్ చేయాలి, ఓకేనా. ఇంపల్స్ అంటే ఏంటి, ఇంపల్స్ J = ఫోర్స్ ఇంటూ టైం. సో ఇది ఇంపల్స్కి సంబంధించి దీన్ని బేస్ చేసుకొని మనకి షాక్ అబ్జర్వర్స్, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి, వై షాక్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటార్ వెహికల్స్. వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్లో షాక్ అబ్జర్వర్స్ ఎందుకు వాడతారు, మోటార్ వెహికల్స్లో షాక్ అబ్జర్వర్స్ వాడటానికి గల కారణం ఏంటి అంటే, షాక్ అబ్జర్వర్స్ ఏం చేస్తాయంటే బల ప్రయోగ కాలాన్ని పెంచుతాయి. ట్యాంక్ విల్ బీ ఇంక్రీజెస్
ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ విల్ బి డిక్రీజెస్. ఓకే, ఇంపల్స్ తగ్గిపోతుంది అన్నమాట. టైం పెరిగితే ఇంపల్స్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం జర్నీ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, మనకి స్పీడ్ బ్రేకర్స్ కానీ వచ్చినప్పుడు ఏం చెప్తుంది, బండి జర్నీ ఇస్తూ ఉంటుంది, స్ప్రింగ్ యాక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ స్ప్రింగ్ యాక్షన్ ఏంటంటే మన మీద ప్రయోగించేటువంటి బల ప్రయోగ కాలాన్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, షార్టెస్ట్ టైంలో లార్జెస్ట్ ఫోర్స్ అప్లై చేయకుండా ఏం చేస్తుందంటే ఆ బలాన్ని ప్రయోగించే కాలం పెంచుద్ది అనమాట. సో నేను ఒకేసారి స్లాప్ చేసి అనుకోండి దెబ్బ తగులుద్ది, నేను స్లోగా ఇట్లా అన్నా అనుకోండి, స్లోగా ఇన్ ద సెన్స్ ఎక్కువ టైం అన్నా అనుకోండి దెబ్బ తగలదు, ఒకేసారి అంటే స్పీడ్గా మనకి దెబ్బ తగలదు అనమాట. సో అదనమాట అక్కడ. సో మనకి వెహికల్ సేఫ్గా ఉండాలంటే షాక్ అబ్జర్వర్స్ వాడాలి. మీరు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా నో ప్రాబ్లం. అండ్ ఫ్రిక్షన్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రిక్షన్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ప్రశ్నే అడుగుతారు. ఫ్రిక్షన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్, ఒకటే క్వశ్చన్ అనమాట రెండు కలిపి, అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా, అండ్ ఆ తర్వాత మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, ఘర్షణను తగ్గించే పద్ధతులు. ఇక్కడ నాలుగు ఉంటాయి, ఫోర్ మెథడ్స్ ఉంటాయి. ఆ ఫోర్ మెథడ్స్ ఏంటి, ఒకటి మనకి పాలిషింగ్ ఉంటుంది, రెండోది లూబ్రికెంట్స్ ఉంటుంది, మూడోది బాల్ బేరింగ్స్ ఉంటాయి, నాలుగోది స్ట్రీమ్ లైనింగ్ ఉంటుంది. ఈ ఫోర్ సైడ్ రైటింగ్ పెడితే 2 మార్క్స్ వస్తాయి, ఓన్లీ సైడ్ రైటింగ్స్కే 2 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్ సైడ్ రైటింగ్స్ సంబంధించి 4 లైన్స్ రాస్తే హాఫ్ 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 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వస్తాయి. ఇదేమంట స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ముందు సైడ్ రైటింగ్స్ పెట్టండి 4 మార్కులు వస్తాయి, సారీ 2 మార్కులు వస్తాయి సైడ్ రైటింగ్స్కి. అండ్ అలాగే లాన్ రోలర్, సో లాన్ రోలర్ సంబంధించి ఇక్కడ మీకు పుల్లింగ్ అండ్ పుషింగ్, సో పుల్లింగ్ అండ్ పుషింగ్ అన్న లాన్ రోలర్ ఒకటే. వై వీ హ్యావ్ టు ప్రిఫర్ పుల్ ద లాన్ రోలర్ దెన్ పుషింగ్ ఇట్, మనం లాన్ రోలర్ని పుల్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం, పుల్లింగ్ పుష్ చేయడానికి ప్రిఫర్ చేయము ఎందుకు అంటాడు. పుల్ చేయడం అంటే లాగడం, పుల్ ఎల్ ఫర్ లాగడం, పుష్ అంటే నెట్టడం. సో ఏ వస్తువునైనా సరే వెయిట్ ఎక్కువ ఉండదని ఏం చేస్తాం, లాగితేనే ఈజీగా మనకి అది కదులుతుంది అనమాట పుష్ చేసిన దానికంటే. సో పుష్ చేస్తే ఏమవుతుంది అంటే ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ మీకు పుల్లింగ్ పుషింగ్కి 2 డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ మీరు కూడా రాసినట్లయితే తెలిసిపోతుంది, అర్థమవుతుంది అనమాట. చేస్తే సరిపోతుంది మీకు. సో ఇది ఒక లాన్ రోలర్ అనుకుందాం. ఓకే, ఈ లాన్ రోలర్కి సంబంధించి సో ఇలా డ్రా చేసినాం. ఓకేనా, సో లాన్ రోలర్ యొక్క వెయిట్ ఎప్పుడు కూడా WMG డౌన్ వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో ఇది వెయిట్ అనమాట WMG. అండ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. దీనికి ఆపోజిట్గా ఎప్పుడు నార్మల్ రియాక్షన్ ఎన్ని పనిచేస్తుంది, అదే దట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం అక్కడ మనం. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం లాన్ రోలర్ని పుల్ చేసాం అనుకుందాం, పుల్ అంటే లాగుతున్నాం, ఎట్లా ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ నుంచి దీన్ని ఇలా లాగేస్తున్నాం, పైకి లాగుతున్నాం అనమాట, ఇలా పైకి లాగుతున్నాం. సో లాగినప్పుడు యారో మార్క్ ఎలా ఉంటుంది, ఇటు వైపు ఉంటుంది యారో సింబల్. సో లాగుతున్నాం కాబట్టి పుల్ చేయడం అంటాం. పుల్ చేసినప్పుడు ఎఫ్ ఇక్కడేమో ఫోర్స్ లాగుతుంది, ఈ ఫోర్స్ అనేది రిసాల్వ్ అయిపోయి ఎఫ్ కాస్ తీటా హారిజాంటల్గా వస్తుంది, ఎఫ్ సైన్ తీటా వర్టికల్గా వచ్చేస్తుంది, ఎఫ్ సైన్ తీటా వర్టికల్గా వస్తుంది. సో మీకు తెలుసు కదా డైరెక్షన్స్, హారిజాంటల్గేమో ఇక్కడ మనకి యూ కాస్ తీటా ఏది ప్రొజెక్షన్ విషయంలో, ఇక్కడేమో యూ సైన్ తీటా వర్టికల్గా, సేమ్ ఇలాన్ అనమాట. అక్కడ కూడా హారిజాంటల్ ఎఫ్ కాస్ తీటా వర్టికల్గా ఎఫ్ సైన్ తీటా. ఇప్పుడు ఏం చేస్తాం, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ అప్వర్డ్ ఫోర్సెస్. సో మనం ఆబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాం, డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత ఉంటే అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఉండాలి. సో ఇక్కడ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, సో ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంజీ రాసేస్తాం. ఇక్కడ కింద ఎంజీ కదా, ఈ వెయిట్ ఈజ్ ఈక్వల్ ఈ వెయిట్, ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా పైన రెండు పనిచేస్తున్నాయి, కింద ఏమో ఓన్లీ ఎంజీ పనిచేస్తుంది. మీకు కావాల్సింది ఎన్ నార్మల్ రియాక్షన్. సో నార్మల్ రియాక్షన్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ తీటా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెయిట్ ఉందో, ఈ లాన్ రోలర్ యొక్క వెయిట్ కాస్త మైనస్ ఎఫ్ సైన్ తీటా అవుతుంది, ఎంజీలోంచి కొంత వెయిట్ తీసేస్తున్నాం అంటే తగ్గిపోతుంది కదా. సో పుల్ చేసినప్పుడేమో ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతాయి అనమాట. అదే పుష్ చేసామనుకోండి, పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లస్ వస్తుంది ఇక్కడ, ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా వస్తుంది. సో అప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో పుష్ చేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, పుల్ చేసినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ప్రిఫర్ పుల్లింగ్ దెన్ పుషింగ్ ఇట్ అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. 2 డయాగ్రామ్ వేయాలి, 2 ఈక్వేషన్ రాయాలి, 4 మార్కులు వస్తాయి, అక్కడ మీకు ఏం చెప్పాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా ఇందులో మీరు మర్చిపోతే లాస్ ఆఫ్ మోషన్ సంబంధించి ఎనఫ్, ఇవి సరిపోతాయి. ఎన్ని క్వశ్చన్ అయినాయి, 1, 2, 3, 4, 5, ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇందులో మీకు రెండు క్వశ్చన్లు వస్తాయి 2 questions వస్తాయి సో 2 questions చాలా 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 ఇంపార్టెంట్ 2 into 4 8 marks వస్తాయి అన్నమాట సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మీరు చదవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో ఇక్కడ ఉంది కదా COM అండ్ COG సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ అంటే మీరు ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ సైడింగ్ పెట్టి ఇట్లా రాసినా పర్లేదు సెంటర్ ఆఫ్ గ్రావిటీ సైడింగ్ పెట్టి ఇలా రాసినా పర్లేదు అంటే ఇక్కడ ఒక 4 points ఇక్కడ ఒక 4 points అలా రాసినా ఓకే లేదు సెంటర్ ఆఫ్ మాస్ ఒకవైపు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకవైపు ఇలా బాక్స్ కొట్టి దీనికి దానికి డిఫరెన్సెస్ మీరు షో చేసినా నో ప్రాబ్లం అలా కూడా రాయొచ్చు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ అడిగితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే V = R ω సో వాట్ ఈజ్ యాంగులర్ వెలాసిటీ డిరైవ్ V = R ω అని అడుగుతారు ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే ఏం చెప్పాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఒమేగా అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ d θ / dt ఒమేగా ఈజ్ ఈక్వల్ ఏం చెప్తారు ఇక్కడ ఒమేగా ఇట్ ఈస్ ఈక్వల్ d θ / dt ఓకేనా చాలా మంది రాసేటప్పుడు ఇది W నా ఒమేగానా అని చెప్తారు W అంటే ఇలా రాస్తాం ఒమేగా అంటే ఎలా రాయాలి కరువు లాగా రాయాలి ఇలా రాయాలి ఒమేగా సో చూసుకోండి వేరియేషన్ ఈ రెండు కలవు ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఒమేగా అని చదవాలి అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా డెరివేషన్ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా అంటే ఏంటి దానికంటే ముందు అడుగుతాడు డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ డిరైవ్ టౌ ఈజ్ ఈక్వల్ ఐ ఆల్ఫా అంటారు యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏమొస్తుంది మనకి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్ సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అంటే ఏం చెప్తారు ఇక్కడ టౌకి ఆల్ఫా అనమాట అది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ డి ఒమేగా బై డిటి అంటే ఆల్ఫా యాంగులర్ యాక్సలరేషన్ అవుతుంది యూనిట్స్ కూడా రాయొచ్చు యాంగులర్ యాక్సలరేషన్కి ఏంటి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ మరి యాంగులర్ వెలాసిటీకి ఏంటి రేడియన్ పర్ సెకండ్ అది కూడా ఇంపార్టెంటే ఓకేనా నెక్స్ట్ ఎన్ని 3 questions అయిపోయినాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ డెఫినెట్గా అడిగేదానికి ఛాన్సెస్ మ్యాక్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్స్ అనమాట అందులో ఏంటి వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో ఇట్స్ ఎగ్జాంపుల్స్ వెక్టార్ ప్రొడక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఈక్వేషన్ రాస్తే 1 mark ప్రాపర్టీస్ రాస్తే 1 mark ఎగ్జాంపుల్ రాస్తే 2 marks 4 marks క్వశ్చన్ ఇది సో ఈ ప్రశ్న వస్తే మాత్రం ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా 2 marks వస్తాయి ఎగ్జాంపుల్స్ రెండే ఉంటాయి రెండే మనకి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని రాసే ఎగ్జాంపుల్స్ రెండే రాస్తారు అక్కడ ఇక్కడ రాసింది ఒకటి ఆల్రెడీ రాసేస్తారు ఏమది మనకి క్రాస్ ప్రొడక్ట్ వెక్టర్ ప్రొడక్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ R x F అని రాస్తే 1 mark వచ్చేస్తుంది మీకు ఎగ్జాంపుల్స్లో లేదా టార్క్ అని రాసినా 1 mark వస్తుంది నెక్స్ట్ ఏంటంటే యాంగులర్ మొమెంటం అని రాయాలి రెండో దానికి L = R x P అని రాస్తే చాలు ఇంకొక మార్క్ వస్తుంది ఈ రెండు రాస్తే R x F R x P ఈ రెండు రాస్తే 2 marks మరి ఇంక 2 marks ఎక్కడ స్టేట్మెంట్ ఓకేనా నెక్స్ట్ ప్రాపర్టీస్కి 1 mark స్టేట్మెంట్కి 1 mark గుర్తుపెట్టుకోండి ఇంక మిగిలిపోయింది ఏంటి COM మీద ప్రాబ్లం COM మీద ప్రాబ్లం ఏంటి మనకి 100 grams 150 grams 250 grams డిఫరెంట్ మాసెస్ ఆర్ లొకేటెడ్ అట్ ట్రయాంగిల్ ఆరిజిన్ మీద 100 kg ఉంది అండ్ 150 mm ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అండ్ ప్లేన్లోనేమో 150 grams ఉంది 200 grams ఉంది దెన్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ అంటాడు ఆ ప్రాబ్లం మీకు ఆల్రెడీ తెలిసిందే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గత సంవత్సరం వీడియో అయితే చేశాను ఆల్ 4 marks వెళ్ళిపో ఒక వీడియో డెఫినెట్గా ఇస్తాను అనమాట చూడండి ఓకేనా ఇవి దీంట్లో ఇంపార్టెంట్ మార్క్స్ ఇందులో మీరు 2 questions రాయాలి 2 questions వస్తాయి కూడా చదవండి ఇవే చదవండి ఇంకా నెక్స్ట్ గ్రావిటేషన్ సో గ్రావిటేషన్లోకి వచ్చినట్లయితే సో గ్రావిటేషన్ కూడా మీకు చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇది మీకు 4 mark questions ఎన్ని 4 questions ఉన్నాయి ఇక్కడ మహా అయితే ఈ 4 తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగడు ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇది కూడా చదవాల్సిందే స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ రిలేషన్ సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ జీఎం బై ఆర్ స్క్వేర్ ఈ రిలేషన్ అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ జీఎం బై ఆర్ స్క్వేర్ అండ్ ఇక్కడ చూడండి కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్ అనేది ఒక ప్రశ్న సో దీనిలో విత్ డయాగ్రామ్స్ వేయాలి 4 marks రావాలంటే విత్ డయాగ్రామ్స్ సో డయాగ్రామ్స్ లేని వాళ్ళకు కూడా 1 mark తగ్గించి 59/60 marks వేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి
నేను కరెక్షన్ చేసినప్పుడు అఫ్కోర్స్ నేను వేయలేదు కానీ మా కొలీగ్స్ పక్కన ఉన్న వాళ్ళు విన్నారు అనమాట, ఎవరి మాట వినరు, ఎందుకంటే డయాగ్రామ్స్ వేయలేదు కాబట్టి. కీ పేపర్లో డయాగ్రామ్స్ ఒక మార్క్ ఉంది, సో మనకిచ్చిన కీలో ఒక మార్క్ వేయమన్నారు కాబట్టి వాళ్ళు డయాగ్రామ్ వేయలేదు, నేనైతే వేయను అని చెప్పేసి అంటారనమాట. అర్థమైందా? సో కొంతమంది అయితే డయాగ్రామ్ వేయకపోయినా మార్కులు ఇచ్చేస్తారు, బట్ మీరైతే వేసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ విత్ డయాగ్రామ్ వేయండి, గుర్తుపెట్టుకోండి. ఆర్బిటల్ వెలాసిటీ కూడా విత్ డయాగ్రామ్ ఉండాలి, అప్పుడే 4 మార్క్స్. విఓ ఈజ్ ఈక్వల్ రూట్ జిఆర్ ప్రూవ్ చేయాలి, రూట్ జిఆర్. అండ్ విఈ ఈజ్ ఈక్వల్ రూట్ 2 జిఆర్, ఇది కూడా డయాగ్రామ్ వేయాలి, ఇంక్లూడింగ్ విత్ డయాగ్రామ్స్. ఓకేనా? సో డయాగ్రామ్స్ సార్ మెటీరియల్ లేదు సార్, నేను ఏం చేయాలి సార్ అంటే, మీ క్లాస్ నోట్స్ చెప్పినప్పుడు మీ సార్ ఏదో ఒక డయాగ్రామ్ వేస్తాడు, దానికి పర్టికులర్ డయాగ్రామ్ ఇదని లేదు. మీ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి, ఆ నోట్స్ డయాగ్రామ్ ఉంటుంది. ఏది లేకపోతే నేను క్లాస్లో వీడియోలో చెప్పాను, దీనికి సంబంధించిన డిరైవ్ చేశాను, మన వీడియో పైన రికార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, అది చూసి రాసుకోండి. అండ్ నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్స్ అంటే యూజెస్ రాయాలి, స్టేట్మెంట్ యూజెస్ రాయాలి, రాస్తే 4 మార్కులు. ఓకేనా? ఇది స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ రిలేషన్, మీ ఓపిక, మీకు ఓపిక ఉంటే చదవండి, లేకుంటే యూ హ్యావ్ టు లీవ్ ఇట్. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్లోనే ఒక క్వశ్చన్ వస్తుంది గ్యారంటీగా, 100% వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని 100% వీటిలోంచి క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు, సార్ ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్ లోంచే మాకు పేపర్ అయితే వచ్చింది అని చెప్తారు. షూర్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనేది మనకి చాప్టర్ నెంబర్ 10 అవుతుంది. ఈ చాప్టర్ నెంబర్ 10లో ఉన్న క్వశ్చన్స్ మూడే క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. ఒకసారి చూస్తే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి సంబంధించిన స్టేట్మెంట్స్, స్ట్రెస్ స్ట్రెయిన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, సో స్టేట్మెంట్స్ చదవండి. స్ట్రెస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్కి సంబంధించి ఏముంటాయి, స్ట్రెస్ లాంగిట్యూడ్నల్ ఉంటుంది, నెక్స్ట్ షేరింగ్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఉంటుంది, సో వాల్యూమ్ స్ట్రెస్, ఇవి మూడు రాస్తారు. నెక్స్ట్ స్ట్రెయిన్, స్ట్రెయిన్కి సంబంధించి కూడా టైప్స్ ఉంటాయి, ఒక్కసారి చదివితే రాసేయచ్చు అన్నీ మీరు, ఓకే, ఒకదానికి సంబంధించి అన్నీ ఒకలాగే ఉంటాయి అన్నమాట. సో స్ట్రెయిన్కి సంబంధించి మళ్ళీ లాంగిట్యూడల్ ఉంటుంది, మళ్ళీ తర్వాత షీరింగ్ ఉంటుంది, తర్వాత వాల్యూమ్ ఉంటుంది, సేమ్ బట్ స్ట్రెస్ దగ్గర స్ట్రెయిన్ అని రాస్తారు అంతే. ఓకేనా? అండ్ యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, అది ఇప్పుడు అడగలేదు బట్ దాన్ని లీవ్ ఇట్. బిహేవియర్ ఆఫ్ వైర్ అండ్ గాడిల్ ఇంక్రీజింగ్ లోడ్, ఇది ఖచ్చితంగా 100% పేపర్లో ఉండేటువంటి ప్రశ్న. లేదా స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ వైర్ అంటాడు. ఈ క్వశ్చన్ పేరు ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ వైర్, ఆర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ వైర్, ఎలాగైనా అడగచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ గివెన్ వైర్ ఆర్ స్ట్రెచింగ్ వైర్, సో ఇలా అడుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్, ఇది మాక్సిమం రాలేదు, ఎప్పుడు కూడా రాకపోలేదు. బిహేవియర్ ఆఫ్ వైర్ 100% వస్తుంది, లేదా స్ట్రెయిన్ ఎనర్జీ అరౌండ్ చూసుకోండి, డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది 11th చాప్టర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. సో మనం ఆల్రెడీ చూసాము, ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఏంటనేది, ఏమేమి చూసాం ఇప్పటి వరకు అనేది లాస్ట్ చాప్టర్లో చెప్తున్నా. 3rd చాప్టర్లో ఒక క్వశ్చన్ చదివాము, 4th చాప్టర్లో ఏంటిది మోషన్ ఏ ప్లేన్లో, మోషన్ ఏ ప్లేన్లో ఒక క్వశ్చను, 5th చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్లో ఒక క్వశ్చను, 7th చాప్టర్ 2 క్వశ్చన్లు, గ్రావిటేషన్ 9th చాప్టర్ 1 క్వశ్చను, 10th చాప్టర్ ఇందాక చెప్పాను బిహేవియర్ ఆఫ్ వైర్ 1 క్వశ్చను, ఎన్ని చూడండి 1, 2, 3, 5, 6, 7 అండ్ 12th చాప్టర్ 1 క్వశ్చను. ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ ఇది, మొత్తం ఎన్ని 8 క్వశ్చన్స్ అయినాయి. ఒకసారి చూడండి, సి అండ్ ఎఫ్ స్కేల్స్ అంటే ఏంటి, ఇక్కడ సెల్సియస్ స్కేలు, ఫారెన్హైట్ స్కేలు, డిస్టింగ్విష్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్హైట్ స్కేల్ అంటాడు. రిలేషన్ బిట్వీన్, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్, మనకి సెల్సియస్ ఫారెన్హైట్ స్కేల్స్ మధ్య రిలేషన్ ఏం తెలుసు కదా, C/100 ఇట్ ఈస్ ఈక్వల్ F-32/180. సో ఈ రిలేషన్ అనమాట. సో దీన్ని ఇంకా మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇది C/5 F-32/9 ఉంటుంది. సో ఈ రిలేషన్ కంపేర్ చేస్తాం, సెల్సియస్ స్కేల్ ఎలా ఉంటుంది, ఫారెన్హైట్ స్కేల్ ఎలా ఉంటుంది, రెండు డయాగ్రామ్ వేస్తాం. సెల్సియస్ స్కేల్లో LFP ఎలా ఉంటుంది, UFP ఎలా ఉంటుంది, ఫారెన్హైట్ స్కేల్లో LFP ఎంత, UFP ఎంత కంపేర్ చేసి వర్డ్స్లోనే ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీరు ఈజీగా రాసేయచ్చు. అది మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అది అడగలేదు. పెండులం క్లాస్ మాత్రం డెఫినెట్గా మనకి స్టార్ మార్క్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ అయితే స్టార్ మార్క్. ఓకేనా? అంటే కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ స్టార్ మార్క్, అండ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వైర్ స్టార్ మార్క్. ఇది మీకు ఎడిషనల్, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది
ఎడిషనల్. ఓకేనా? సో చూడండి, పెండులం క్లాక్స్, వై పెండులం క్లాక్స్ ఆర్ స్లో ఇన్ సమ్మర్ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అని ఉంటుంది. స్లో ఇన్ సమ్మర్ గో ఫాస్ట్ ఇన్ వింటర్, సమ్మర్లో స్లోగా ఉంటాయి, వింటర్లో ఫాస్ట్గా ఎదుగుంటాయని అంటాడు. ఓకేనా? సో ఇది ఏంటంటే పెండులం క్లాక్స్ మనకి టైం పీరియడ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో టైం పీరియడ్ గురించి మనం ఇక్కడ నోట్ చేసినట్టయితే, టైం పీరియడ్ చూడండి, టైం పీరియడ్ ఆఫ్ ఈ పెండులం క్లాక్ టీ ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ √L/g, ఇది టైం పీరియడ్. సో ఇక్కడ మనకి టీ ప్రపోర్షనల్ టు ది రూట్ ఎల్ అనేది మనకు అర్థమైపోతుంది. టీ ప్రపోర్షనల్ రూట్ ఎల్, ఈ టీ ప్రపోర్షనల్ రూట్ ఎల్ అనే కాన్సెప్ట్లో మనకి టైం పీరియడ్ లెంత్ ఆఫ్ ది పెండులంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకేనా? సో టైం పీరియడ్ అంటే లెంత్ పెరిగింది అనుకోండి, టైం పీరియడ్ పెరుగుతుంది. పీరియడ్ పెరగడం అంటే గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది అనమాట, సమయం ఎక్కువ తీసుకుంటుంది. మనకి ఫిజిక్స్ పీరియడ్ పెరిగింది అని అనుకోండి, గంట ఉండాల్సింది గంటన్నర ఉంటుంది అనమాట. అంటే ఒక రొటేషన్ చేయడానికి గంట సేపు తిరగాల్సింది గంటన్నర సేపు తిరుగుతుంది, కాబట్టి స్లోగా నడుస్తుంది టైం. ఎప్పుడు మరి టైం పీరియడ్ ఎప్పుడు పెరుగుతుంది? లెంత్ పెరుగుతుంది. లెంత్ ఎప్పుడు పెరుగుతుంది? మరి సమ్మర్లో పెరుగుతుంది. ఎందుకని? మెటల్స్ ఆర్ ఎక్స్పాండ్స్ ఇన్ హాట్ సమ్మర్ డేస్, కాబట్టి సమ్మర్లో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి పీరియడ్ పెరిగింది. టైం పీరియడ్ పెరిగింది కదా, టైం ల్యాగ్ అవుతుంది అనమాట. సో టైం ల్యాగ్ అవడం వల్ల స్లోగా తిరుగుతూ ఉంటుంది టైం. అదే వింటర్లో అనుకోండి, తొందరగా చీకటి పడిపోతుంది, ఆరింటికి మనకి మొత్తం డార్క్ అయిపోతుంది. ఇప్పుడు 5:30 ఇదనమాట అక్కడ డిఫరెన్స్. ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది, ఒకసారి చూసుకోండి. అండ్ కండక్షన్ కన్వెక్షన్ రిలేషన్, ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనమాట మెథడ్స్. కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, అండ్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, వై ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎక్వాటిక్ యానిమల్స్ అని అడుగుతాడు. ఇవి జనరల్గా చదివితే అర్థమవుతాయి మీకు. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అనమాట, ఈ 4 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇంతటితో మనకు చూడండి 4 మార్క్స్ మొత్తం కూడా క్లియర్ చేసాం. ఇవి చదువుకుంటే మీరు గన్ షార్ట్గా ఈ షూట్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట, ఇందులో ఏ క్వశ్చన్ కూడా తీసేది లేదు. ఇవి చదువుకుంటే మీరు ఆరామ్సే 24 మార్కులు, అండ్ అలాగే 8 మార్క్స్ సంబంధించినవి కూడా 5 ప్రశ్నలు చదవండి చాలు, 16 మార్కులు వస్తాయి. అండ్ అలాగే 2 మార్క్స్ ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా 1 వర్డ్ ఆన్సర్లు అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా? సో ఈ వీడియోని సెలెక్ట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టడం, లైక్ చేయడం చేస్తుంటే కొన్ని వీడియోలు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఇంకొంత ఎక్స్ట్రా టైం అయితే మీకోసం పెట్టడానికి అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. విషింగ్ గుడ్ లక్.